Do you want to know? Friends, welcome back to our channel. Friends, iroju ento tasty andhra chapalu pulusu ela prepare chesukolo meeto share chesukuntanu. Idi kuda amma vaalla intlone nandi, nenu present amma vaalla intlo unnanu. ఇప్పుడు ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదామండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇది. ఇది బొచ్చు చేప పులుసు అండి. అండ్ ముందుగా నేను ఒక కళాయి తీసుకున్నాను. చేపల పులుసుకి ఎప్పుడు కూడా అల్యూమినియం పాత్ర అనేది కావాలండి. దానిపై దాంట్లో అయితేనే బాగుంటుందండి చేపల పులుసు అనేది టేస్ట్. సపరేట్గా చేపల పులుసు కానీ సట్టి అనేది వాడతారు. సట్టి అని అంటారు పల్లెటూర్ల సైడు. ముందుగా ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కాలి. ఇది కూడా కట్టెల పొయ్యి మీద చేస్తున్నారండి. కొన్ని వంటలకి కట్టెల పొయ్యి అనేది టేస్ట్ బాగుంటుందండి. ఇందులోనే ముందుగా పచ్చిమిర్చి 4-5 వేసుకున్నారు. అవి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి బాగా ఫ్రై అయ్యాక ఇందిట్లోనే మనం ఇప్పుడు తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండ్ ఉల్లిపాయ ముద్ద అన్నీ కూడా మనం ఫ్రై చేసుకోవాలండి. ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముద్ద అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అన్నీ కూడా కలిపేసి మిక్సీ పెట్టేశారండి. ఇవన్నీ కూడా ఫ్రై చేసుకోవాలండి. వీటన్నింటినీ కూడా బాగా మనం ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇది కొంచెం నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెడుతున్నానండి, ఏమనుకోవద్దు. చూస్తున్నారు కదా ఇదంతా కూడా మనకి ఉల్లిపాయ ముద్ద అనేది కూడా బాగా పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయినా, ఇందులోనే ధనియాలు కూడా మిక్సీ పట్టేసుకున్నారండి. ధనియాలు కూడా వేసుకొని అది చెప్పడం మర్చిపోయానండి. ఇది కూడా బాగా ఫ్రై చేసుకొని బాగా కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. చూస్తున్నారు కదా మనకి ఉల్లిపాయ ముద్ద అనేది బాగా ఫ్రై అయిపోయిందండి. ఇందులోనే ఒక 2 టమాటాలని సన్నగా కట్ చేసుకొని ఇవి కూడా కొంచెం మగ్గనివ్వాలండి. టమాటాలని కూడా తర్వాత ఇందులోనే మనం రుచికి సరిపడా కారం వేసుకోవాలండి. కారం ఉప్పు అనేవి ఇప్పుడే వేసుకుంటే బాగుంటుంది. మనకి పచ్చివాసన అనేది రాదు, కారం అనేది ఫ్రై చేసుకోవాలండి. అమ్మ వాళ్ళు చెప్తున్నాను కదండి కారం అనేది ఎక్కువగా తీసుకుంటారు, అంటే స్పైసెస్ని బట్టి కూడా తీసుకుంటారు. కొంచెం కారం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇలాగే సాల్ట్ కూడా రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని అది కూడా బాగా ఫ్రై వేసుకొని బాగా కలిపేసుకుంటున్నారండి మొత్తం కూడా. ఇప్పుడు తగినంత చింతపండు పులుపుని వేసుకుంటున్నారు. చింతపండు పులుపు అంతా కూడా కొంచెం మనకి బాయిలింగ్ అయ్యాక అలాగే అందులోనే చేప ముక్కలు కొంచెం ఉప్పు కారం పట్టేస్తున్నారండి. కొంచెం లైట్గా వేసి ఒక స్పూన్ వరకును చేప ముక్కలన్నింటినీ కూడా వేసి ఒక్కొక్కటిగా వేసుకుంటున్నారు. అన్నీ కలిపేసుకోకుండా ఒకసారి వేసేసుకోకుండా సింగిల్గా వేసుకొని చూస్తున్నాం కదా. ఈ విధంగా మనం ఒక గరిటె పెట్టకుండా చేతితో ఇలాగ మనం తిప్పుకొని చేసుకోవాలండి. గరిటె పెడితే మనకి చేప పులుసు అనేది చేప ముక్క అనేది విరిగిపోతుందండి. నెమ్మదిగా కొంచెం ఒకసారికి మనతో మసాలా అంతా కలిసేలాగ ఒకసారి గరిటె తీసుకొని ఎజ్జలంతా కలుపుకోవాలండి. చూస్తున్నారు కదా మనకి చేప పులుసు అనేది మరిగిపోతుందండి, రెడీ అయిపోయింది. మనకి చేప పులుసు మరగడానికి మెయిన్ అల్లం వెల్లుల్లిపాయ ఉల్లిపాయ టమాటా పేస్ట్ అనేది బాగా మనకి మగ్గిపోవాలండి. మనకి అది మగ్గిపోతే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. చూస్తున్నారు కదా ఎంతో టేస్టీ చేపల పులుసు అయితే రెడీ. వీడియో కనుక చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.